నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. పరిశోధనాత్మక విద్యాబోధన, అధునాతన విద్యా విధానం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థగా ఖ్యాతి చెందిన కేఎల్ విశ్వవిద్యాలయంలో బీబీఏ, బీహెచ్ఎం, బీబీఏ, ఎల్బి, బీఏ విత్ ఐఏఎస్, బీఎస్సి విజువల్ కమ్యూనికేషన్స్, బీకామ్ హానర్స్ వంటి ప్రొఫెషనల్ కోర్సులున్నాయి. విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు ఎంతగానో ఉపయోగపడే ఈ కోర్సులకు కూడా విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. కేఎల్ యూనివర్సిటీలో బీకామ్ హానర్స్ కోర్సు గురించి యూనివర్సిటీ కామర్స్ విభాగ అధిపతి మూర్తి గారు ఇవాళ టీవీ5 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ స్టూడియో. సార్, ఈ కేఎల్ యూనివర్సిటీలో బీకామ్ హానర్స్ కోర్స్ అందిస్తూ ఉన్నారు. సో ఈ కోర్సు యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఎందుకు బీకామ్ హానర్స్ ఇది యాడ్ చేయాల్సి వచ్చింది? బీకామ్ హానర్స్ మేడం ఒక స్టాండర్డ్, ఒక బెంచ్ మార్క్. బీకామ్ హానర్స్ చదవడం వల్ల ఏంటంటే, వీ ట్రై టు మేక్ స్టూడెంట్స్ మార్కెట్ ఓరియంటెడ్, మార్కెట్ డ్రివెన్ అండ్ జాబ్ ఓరియంటెడ్. హానర్స్ ప్రత్యేకత ఏంటంటే, దీనికి చాలా రిగరస్ అయిన కోర్స్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇన్పుట్స్ చాలా హై లెవెల్లో ఉంటుంది. పిల్లలకి ఇవాళ రేపు మినిమమ్స్ మీరు ఇస్తే సరిపోదు, కానీ వాళ్ళకి ఒక హైట్లో ఒక లెవెల్లో తీసుకొని వెళ్ళాలి. బీకామ్ హానర్స్లో స్ట్రక్చర్ ఆల్మోస్ట్ మీకు అట్ ది ఇంటర్ లెవెల్ ఆఫ్ సిఏ ఐసీడబ్ల్యూ లెవెల్లో ఉంటుంది. సో దట్ స్టూడెంట్స్ రేపు సిఏ ఐసీడబ్ల్యూ చేసిన కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా సులభంగా వాళ్ళు ఆ కోర్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా బీకామ్ చేసిన దానికి బీకామ్ హానర్స్ కోర్స్ కి ఏంటి డిఫరెన్సెస్? బీకామ్ జనరల్ అన్నది ఇస్ యాక్చువల్లీ లో లెవెల్ కోర్స్ స్ట్రక్చర్ మేడం. అంటే మామూలు ఒక బేసిక్ ఇన్పుట్స్, ఒక గ్రాడ్యుయేట్ అవడానికి ఇన్పుట్స్ సరిపోయేటట్టే మేము ఇన్పుట్స్ ప్రొవైడ్ చేస్తాం. కానీ బీకామ్ ఆనర్స్ ఏంటంటే, ప్రతిదీ ఒక స్టూడెంట్ తాలూక ఇన్పుట్ లెవెల్ ఏ రేంజ్లో ఉండాలి, వాడు రేపు మార్కెట్లో ఎలా సర్వైవ్ అవ్వాలి, వాడు జాబ్స్ ఎలా ప్రొక్యూర్ చేయాలి, వాడు ఎలా మార్కెట్లో కాంపిటీషన్ ఫేస్ చేయాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక కోర్స్ స్ట్రక్చర్ మేము డిజైన్ చేస్తాం మేడం. ఇట్ ఈస్ ప్యూర్లీ ది ప్రొఫెషనల్ ఓరియంటెడ్ అండ్ మార్కెట్ ఓరియంటెడ్ స్ట్రక్చర్ ఆఫ్ బీకామ్ హానర్స్. ఓకే, మూర్తి గారు లాస్ట్ వీక్ కూడా బీఏ విత్ ఐఏఎస్ అందించారు. అవును మేడం. సో ఇప్పుడు కూడా బీకామ్ హానర్స్ కోర్సులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు మీరు అందిస్తూ ఉన్నారు. సో వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎందుకు ఇన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు కేఎల్ యూనివర్సిటీలో? ఎలాంటి ఎలాంటి కోర్సెస్ కూడా అందిస్తూ ఉన్నారు, ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. కేఎల్ యూనివర్సిటీ మేడం, ఇది ఒక 38 సంవత్సరాల చరిత్ర ఉన్నది. కేఎల్ యూనివర్సిటీ బేసికలీ ఒక ఇంజనీరింగ్ యూనివర్సిటీ అని ఎక్కువ ఫోకస్లో వచ్చింది, కానీ లేటర్ ఆన్ అవర్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ అవర్ హై లెవెల్ ఫంక్షనరీస్ దీలో నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్, నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఇన్పుట్స్గా ప్రొవైడ్ చేద్దాం. స్టూడెంట్స్ కెన్ చూస్ దట్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ద అల్టిమేటమ్ ఫర్ ఎనీ స్టూడెంట్. దేర్ ఆర్ అదర్ కోర్సెస్ ఆల్సో, లైక్ యూ హ్యావ్ బీబీఏ, ఎంబీఏ, బీఏ విత్ ఐఎస్, బీకామ్ ఆనర్స్, విజువల్ కమ్యూనికేషన్, ఆర్కిటెక్చర్, ఇవన్నీ డైవర్సిఫికేషన్ గురించి తక్కిన నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా గత 10 సంవత్సరాలు బట్టి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మేడం కొన్ని కోర్సులు 10 సంవత్సరాలు, కొన్ని కోర్సులు 8 సంవత్సరాలు, కొన్ని కోర్సులు 4 సంవత్సరాలు, అలా గెయిన్ చేసుకుంటూ వస్తున్నాం మేడం. బీకామ్ హానర్స్ మేడం అది 2010 లో స్టార్ట్ అయింది, 4 బ్యాచెస్ ఆల్రెడీ పాస్ అవుట్ అయింది, 5th బ్యాచ్ ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది. అర్లియర్ ఏంటంటే, మాకు బీకామ్ హానర్స్ 4 ఇయర్స్ కోర్సు ఉండేది, అప్పుడు యూజీసీ రూల్స్ అలా ఉండేవి. ప్రస్తుతం ఏంటంటే, యూజీసీ హాస్ కన్వర్టెడ్ ఇన్ టు 3 ఇయర్స్ ప్రోగ్రామ్. 3 ఇయర్స్ ప్రోగ్రామ్ లో 6 సెమిస్టర్లు ఉంటాయి మేడం. 6 సెమిస్టర్ లో ఏంటంటే, ద స్పెషలైజేషన్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎస్ఐపి. సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మేడం, పిల్లలు ప్రతి 2 సెమిస్టర్ తర్వాత సమ్మర్లో టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు ఆడిట్ ఫర్మ్స్లో, ఇండస్ట్రీస్లో, పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ మేము వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళు ఇంటర్న్గా అక్కడ 2 మంత్స్ అన్ని నేర్చుకుంటారు, వాళ్ళకు ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఉంటుంది. తిరిగి వచ్చిన తర్వాత ది స్టూడెంట్స్ దే గివ్ అస్ అ ఫీడ్బ్యాక్ సార్, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో 1st 2 సెమిస్టర్ తర్వాత, అలాగే 3rd and 4th సెమిస్టర్ తర్వాత 2 SIPలు ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత దానిలో వాళ్ళకి ఫర్మ్స్ ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు, దే ప్రొవైడ్ సమ్ ఎమ్యూనిటీస్ ఆల్సో. దాని తర్వాత ఫైనల్ ఇయర్ ఒక సెమిస్టర్ కంప్లీట్లీ మేము ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టాం, 1 కంప్లీట్ సెమిస్టర్ ఆఫ్ 4 మంత్స్ వేర్ అవర్ స్టూడెంట్స్ దే గో టు డిఫరెంట్ ఇండస్ట్రీస్, వర్క్ ఫర్ 4 మంత్స్, దే ఆర్ ఇవాల్యుయేటెడ్ అండ్ దే ఆర్ బీయింగ్ అసెస్డ్
అండ్ ఫ్రమ్ దేర్ డైరెక్ట్లీ దే ఆర్ పిక్డ్ అప్ బై ద జాబ్స్. ఓకే, అంటే ఇంతకుముందు ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ రాను రాను ఏమైంది అంటే చాలా మంది డాక్టర్ లేదంటే ఇంజనీర్, చాలా మంది ఇంటర్లోనే బైపీసీఆర్ సిఇసి వీటిపైన ఎక్కువగా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఏమంటున్నారు బీకామ్, మరి ఈ బీకామ్ చదివితే విద్యార్థుల ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది? అంటే కేవలం బీకామ్ మాత్రమే సరిపోదు, దీనికి తోడు స్పెషలైజేషన్ ఉండాలి ఒక స్టూడెంట్ కి అన్నట్టుగా ఆనర్స్ యాడ్ చేయడం జరిగింది అంటున్నారు. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది వీళ్ళది? మేడం, ఇప్పుడు లాస్ట్ మీరు 15-20 ఇయర్స్ నుంచి ద క్రేజ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ హ్యాస్ గ్రోన్ లైక్ ఎనీథింగ్. ఇట్స్ ఓన్లీ ద మైండ్ సెట్ ఆఫ్ ద పేరెంట్స్ మేడం. మోస్ట్లీ స్టూడెంట్స్ లైఫ్ గురించి పేరెంట్సే డిసిషన్ తీసుకుంటున్నారు. ఆ డిసిషన్ వల్ల చాలామంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళు ఏంటంటే కోపప్ చేయలేక లెటర్ ఆన్ ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి దే గో టు బీఐఎస్, బీకామ్ ఆనర్స్, బీబీఏ, ఎంబీఏ ఇలాంటి కోర్స్కి వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మేడం దెన్ వాట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ టుడే. సో బీకామ్ ఆనర్స్ ఒక కోర్స్ మేము డిజైన్ చేసాం, ఎందుకంటే ఇవాళ కూడా కంపెనీస్ లైక్ ఫ్యాక్సెట్, కంపెనీస్ లైక్ డెలాయిట్, దే గివ్ దేర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు బీకామ్ ఆనర్స్. ఈవెన్ దే డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద ఎంబీఏ గ్రాడ్యుయేట్స్, బట్ బీకామ్ ఆనర్స్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు మేడం. ఆల్మోస్ట్ ఆల్ ది taxation companies, almost all the you can say that investment banks and all that, vaadu basic level graduation level of bcom honors unda leda chustaru. Adunte meek enante directly they go for the interview level of activities and they provide you the jobs. Yeah. In other cases ento the bcom honors led ankonde vaalku different mode of recruitments untundi. బీకామ్ ఆనర్స్ ఉన్నది అనుకోండి వాళ్ళకి ఈజ్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు సార్? మీకు చెప్పాను కదా మేడం, స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్స్ లో, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ లో, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో, దెన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో, ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఎంబీఏ చేసినా కూడా వాళ్ళు చూస్తారు మేడం గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీ బీటెక్ ఉందా, బీకామ్ ఆనర్స్ ఉందా. సో ఆల్మోస్ట్ ఆల్ ది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వేసి గ్రాడ్యుయేషన్ బీకామ్ ఆనర్స్ ఉంటేనే మీకు ఎంబీఏ లెవెల్లో వాళ్ళు జాబ్స్ ఆఫర్ చేస్తారు. MBA is considered to be an additional qualification for any company which is looking for the basic degree as BCom honors. Okay, Murthy garu caller vechestunnaru, vaatho maatladadam. Tappakundandi. Satish Chira nunchi. Hello andi. Hello. Namaskaram andi. Sir, good evening sir. Cheppan sir. Sir, nenu BCom complete chesanu sir. Okay. Sir, nenu KLU lo BCom MBA cheyalanukuntunna sir. చెయ్యొచ్చండి. మీరు బీకామ్ ఎంబీఏ తప్పకుండా చెయ్యొచ్చు. మీరు ఐసెట్ రాసారా లేకపోతే ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారా, క్యాట్, మ్యాట్, జాట్ కానీ? హలో, ఐసెట్ రాశాను సార్. ఐసెట్ రాశారు కదా, దానికి రిజల్ట్ డిక్లేర్ అయిందా మీది? డిక్లేర్ అయింది సార్. 40,000 వచ్చింది సార్. 40,000 ఉంది. మీరు ఒకసారి మా హెల్ప్ డెస్క్ కి క్యాంపస్ కి వచ్చి అక్కడ ఇన్పుట్స్ అన్ని తీసుకుంటే వాళ్ళు వివరంగా మీకు అన్ని చెప్తారు రిగార్డింగ్ ఎంబీఏ, ఎంబీఏ కోర్స్ స్ట్రక్చర్, స్పెషలైజేషన్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, మీ సెషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అన్నీ మీకు కూర్చొని కౌన్సిలింగ్ లాగా చెప్తారండి వాళ్ళు. ఓకేనండి. ఇప్పుడు బీకామ్ హానర్స్ కోర్స్ అంటే వీటిలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలండి ఈ కోర్స్ తీసుకోవాలంటే ఒక స్టూడెంట్ కి? మాకు మేడం బీకామ్ ఆనర్స్ కోర్స్ అంటేనే అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఆల్ ద పేపర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ సింపుల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ to mergers and acquisition, to advanced accounting, to direct taxes, to indirect taxes, to business strategies, to corporate accounting. And the focus base is accounting and finance, madam. So, deen valle enta avutundante accounting reporting standards, international foreign reporting standards, ivanni only honors lone meeku untayi madam. Deen valle enta avutundante he will have a very good perfection as far as his next level of career is being concerned. ఒక మంచి కెరియర్ ని ఆప్ట్ చేసుకోగలరు. ఈ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఐ బిలీవ్ దట్ మేడం యాజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హావింగ్ 32 ఇయర్స్ ఆఫ్ మై అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఒక కోర్స్ షుడ్ బి ఫోకస్డ్. అండ్ అలాగే మేము బీకామ్ ఆనర్స్ ని ఫోకస్ చేస్తాం అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్. దక్షత అనేది ఒక స్టూడెంట్ లో ఉండాలి మేడం. టుమారో వాడు బీకామ్ ఆనర్స్ విత్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ వెళ్ళండి, వాడు ప్రతి ఫైనాన్స్ సబ్జెక్ట్ మీద, ప్రతి అకౌంటింగ్ సబ్జెక్ట్ మీద ఒక స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలి. So that he will prove himself better than any other competitor in the world. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం బీకామ్ హానర్స్ కోర్స్ గురించి చెప్తూ ఉన్నారు. మీ దగ్గర బీకామ్ హానర్స్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకే, బట్ చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రామ్ ని. మరి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్, ఇలాంటి డీటెయిల్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్ ఇయర్స్ కోర్స్ ఇది?
10+2 ఇస్ అ బేసిక్ రిక్వైర్మెంట్ మేడం. మేమేమో ఎంఈసి సిఈసి ఎంపీసీ ఆల్ ద స్ట్రీమ్స్కి మేము బీకామ్ ఆనర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఒకవేళ ఎంపీసీ స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి కొంచెం బ్రిడ్జ్ కోర్సెస్ పెడతాం మేడం, వేర్ వీ ప్రొవైడ్ దెమ్ ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ అండ్ అకౌంటింగ్. వాళ్ళకి కోర్స్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళకు 2 వీక్స్ బ్రిడ్జ్ కోర్స్ పెడతాం. ప్రొఫెసర్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తారు, బీకామ్ ఏంటి, బీకామ్ ఆనర్స్ ఏంటి, దాంట్లో ఏంటి ఏంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, మీరు భయపడవలసిన అవసరం లేదు, మీరు చాలా చక్కగా మేకప్ చేసుకోగలరు. బికాజ్ బీకామ్ ఆనర్స్ ప్రతి ఆర్ట్స్ స్టూడెంట్, కామర్స్ స్టూడెంట్, సైన్స్ స్టూడెంట్ ఈక్వల్గా పెర్ఫామ్ చేయరు. ఇక్కడ వచ్చి చాలా మటుకు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకు బ్రిడ్జ్ కోర్స్ అరేంజ్ చేస్తాం మేడం. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి ఒక 2 వీక్స్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద క్లాసెస్. అడ్మిషన్ ఇస్ ఓపెన్ ఫర్ ఎంఈసి సిఈసి అండ్ ఎంపీసీ. అంటే ఎంత పర్సెంటేజ్ మార్క్స్? 50% ఇస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, బట్ నార్మల్లీ మేడం వి గెట్ స్టూడెంట్స్ అబౌవ్ 80% ఓన్లీ. Yes. ఓకే, కలర్ తో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దామండి. హైదరాబాద్ నుంచి నవ్య గారు. హలో అండి. హలో నవ్య గారు, మూర్తి గారు ఉన్నారు, కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఓకే చెప్పమ్మా. నేను ఎంపీసీ చేస్తున్నాను సార్, సో బీకామ్ ఆనర్స్ తీసుకోవచ్చా అని చెప్పేసి చిన్న డౌట్. తప్పకుండా తప్పకుండా. కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ the best of the best course structure and program of BCom honors ama meeku BCom honors ki inka vivaralu telusukovalante you can come down to our campus, you can meet me as the head of the department of commerce, you can take help of the help desk people, director admissions untaru, meer evaina query mail pettina kuda samadhanam cheptam, sms pettina kuda samadhanam cheptam, meek complete information ichi meer satisfy ayin tarvata meeku confidence vachin tarvata మీరు అప్లికేషన్ బ్రోషర్ తీసుకొని అడ్మిషన్ కి అప్లై చేయొచ్చు. ఓకే మూర్తి గారు, బీకామ్ హానర్స్ చదువుతూ సిఏ సిఎస్ అలాగే ఐసిడబ్ల్యూఐ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులు కూడా చేయొచ్చు అంటారా స్టూడెంట్స్? మేడం రెండు రకాలు ఉన్నది. ఒకటి ఏంటంటే ఇంటర్ తర్వాత ఆర్టికల్షిప్ చేసి మీరు సిఏ ఐసిడబ్ల్యూఐ చేయొచ్చు. అది కాకుండా ఒకవేళ కూడా ప్రీ మెచ్యూర్ స్టేజ్ లో ఉన్నారనుకోండి, మీరు గ్రాడ్యుయేషన్ చేశారనుకోండి, సిఏ 2 ఇయర్స్ లో మీరు కంప్లీట్ చేయొచ్చు, ఐసిడబ్ల్యూఐ మీరు జస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ చేయరు. బికాస్ బేసిక్ ఫౌండేషన్ వరకు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, దాని తర్వాత హార్డ్ వర్క్ చేస్తే చాలు మేడం. ఐసిడబ్ల్యూఏ సిఏ సిఎస్ కంపెనీ సెక్రటరీషిప్ ఇవాళ కంపెనీ సెక్రటరీషిప్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్లో ఏంటంటే మంచి కంపెనీ సెక్రటరీస్ దొరకట్లేదు. సో ఈ బీకామ్ ఆనర్స్ బ్యాక్గ్రౌండ్తో మీకు సిఏ ఓపెన్ ఉంది, బిజినెస్ మేనేజ్మెంట్ ఓపెన్ ఉంది, ఐసిడబ్ల్యూ ఓపెన్ ఉంది, సిఎస్ ఓపెన్ ఉంది, అండ్ దేర్ ఆర్ మెనీ మోర్ వర్సటైల్ కోర్సెస్ మేడం. సో బీకామ్ ఈస్ అ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ మేడం టు హ్యావ్ డైవర్సిటీ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ద కోర్సెస్ అట్ ద పీజీ లెవెల్ అండ్ అట్ ద డాక్టరల్ లెవెల్ అండ్ ఆల్సో ప్రొఫెషనల్ కోర్సెస్. దానివల్ల ఏంటంటే మీకు బీకామ్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద సబ్జెక్ట్స్ మీకు తక్కిన బ్రాంచ్లు కూడా కవర్ అవుతాయి. ఓకే మూర్తి గారు, ఇప్పుడు బీకామ్ హానర్స్ అంటున్నారు, దీని కరిక్యులం ఎలా ఉంటుంది, లైక్ టైం టేబుల్ కూడా ఏ విధంగా ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్. మాకు బీకామ్ ఆనర్స్ అంటే మేడం మాకు క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది, ఎల్టీపీ స్ట్రక్చర్ విచ్ వి కాల్ లెక్చర్ ట్యూటోరియల్స్ అండ్ ప్రాక్టీస్. దానివల్ల ఏంటంటే మాకు రోజుకి ఒక 6 అవర్స్ క్లాసెస్ ఉంటుంది, ఆ 50 మినిట్స్ డ్యూరేషన్. దేర్ విల్ బి టీ బ్రేక్, దేర్ విల్ బి లంచ్ బ్రేక్, దేర్ విల్ బి డౌట్ క్లియరింగ్ క్లాసెస్, దేర్ విల్ బి కౌన్సిలింగ్ క్లాసెస్. The beauty of KL University, madam, ఒక స్పష్టంగా మీకు చెప్తాను ఏంటంటే, ది చాంబర్స్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ ఆర్ ఓపెన్ ఎవ్రీ డే ఫర్ ద స్టూడెంట్స్ ఫర్ డౌట్ క్లారిఫికేషన్స్. టీచర్స్ దే టేక్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇన్ ప్రొవైడింగ్ అ స్ట్రాంగ్ మోరల్ సపోర్ట్ టు ద స్టూడెంట్స్. సో వాళ్ళు ఏంటంటే క్రెడిట్స్ బీకామ్ ఆనర్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది, వాళ్ళకి ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది, కంటిన్యూస్ అసెస్మెంట్ ఉంటుంది. సో యు ఆర్ అండర్ ద సర్విలెన్స్. స్టూడెంట్కి ఒక భయం అన్నది ఉంటుంది, దట్ ఐఎమ్ అబ్జర్వ్డ్, పేరెంట్స్తో కాంటాక్ట్స్ ఉంటుంది, పిల్లలు రెగ్యులర్గా క్లాసులకు రాకపోతే పేరెంట్స్ ఫోన్ చేస్తాం, ఈమెయిల్ చేస్తాం, వాళ్ళకి పర్సనల్లీ రిక్వెస్ట్ చేస్తాం రమ్మని, పిల్లలకి పేరెంట్స్కి కూర్చొని టీచర్స్ కూర్చొని కౌన్సిలింగ్ ఇస్తాం. సో దాట్ ఇఫ్ ఎ స్టూడెంట్ ఇమ్మెచ్యూర్డ్ మైండ్గా ఒక రాంగ్ వేలో వెళ్తున్నాడు అనుకోండి, సరిదిద్దుకొని వాడు బ్యాక్ వస్తాడు, మళ్ళీ హీ రిగెయిన్స్ ద ప్రొఫైల్. అంటే మీ దగ్గర క్లాస్ రూమ్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? మాకు నార్మల్లీ ఒక క్లాస్ రూమ్ ఇస్ ఆఫ్ 60 స్టూడెంట్స్. వి డోంట్ ఎంటర్టైన్ మోర్ దెన్ దాట్. అదే దానికన్నా ఎక్కువ ఉన్నాయంటే సెక్షన్ పెంచుకుంటూ పోతాం, బట్ బికాస్ ఎ టీచర్ కెనాట్ ఫోకస్ మోర్ దెన్ 60 స్టూడెంట్స్ ఇన్ 15 మినిట్స్. ప్లస్ టీచింగ్ పెడగాగి మేడం అని అల్ట్రా మోడర్న్ టీచింగ్ పెడగాగి, లైక్ యూ హ్యావ్ డిజిటల్ మోడ్ ఆఫ్ టీచింగ్, దెన్ యూ హ్యావ్ ఎల్సిడి మోడ్ ఆఫ్ టీచింగ్,
ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ స్టూడెంట్స్ దే యూస్ ల్యాప్టాప్ లెర్నింగ్ ప్రాసెస్ టీచర్స్ కూడా ల్యాప్టాప్ త్రూగానే దే ప్రిపేర్ ది స్లైడ్స్ దే ప్రిపేర్ ది మెటీరియల్స్ అండ్ దే అప్లోడ్ ద మెటీరియల్స్ ఆన్ ద వేరియస్ ERP అండ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ గివెన్ ఏ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వాడు అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని వాడు నోట్స్ ప్రింట్అవుట్ చేసుకుని ప్రిపేర్ చేయొచ్చు సో కన్వీనియన్స్ అన్నది దెర్ ఈస్ వీ దో వీ రన్ ఎస్ యూనివర్సిటీ విచ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎగ్జిస్టెన్స్ పేరెంటల్ కేర్ స్టూడెంట్ కేర్ టీచర్ కేర్ అనేకి చాలా ప్రాముఖ్యత ఇస్తాం మేడం అది దట్ ఈస్ అవర్ USP ఆర్ ఐ కెన్ సే దట్ యూనిసెల్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ కేల్ యూనివర్సిటీ దెన్ ఎనీ అదర్ యూనివర్సిటీ ఇన్ ఇండియా రైట్ కేల్ యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ ఉందా అంతేకాకుండా ఇప్పుడు బీకామ్ హానర్స్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు రకరకాల కోర్సులు కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే ఫైన్ బట్ స్టూడెంట్ కి వాటితో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా మీరు మేడం నాకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నది క్లూజో అన్నది ఉన్నది దేర్ యు నో డాన్స్ క్లబ్స్ ఉన్నాయి మ్యూజిక్ క్లబ్స్ ఉన్నాయి జిమ్స్ ఉన్నాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి రీడింగ్ రూమ్స్ ఉన్నాయి అండ్ యూ హావ్ గాట్ ఆన్లైన్ జర్నల్ ఆఫ్ టు హ్యావ్ అన్ యాక్సెస్ ఆఫ్ మోర్ దెన్ 8,000 ఆన్లైన్ జర్నల్స్ దెర్ ఆర్ స్పెసిఫిక్ రీడింగ్ రూమ్స్ ఫర్ ద స్టూడెంట్స్ సో స్టూడెంట్స్ కి కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ NSS అన్నది ఉన్నది దెన్ యూ కెన్ సీ దట్ సోషల్ సర్వీసెస్ లైక్ స్వర్ణ భారత్ స్వచ్ఛ భారత్ ఇవన్నీ మా పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉంటారు మేడం అంటే ఉన్నాయి ఓకే మూర్తి గారు బట్ ఇంతకుముందు మీరు చెప్పారు క్లాస్ రూమ్స్ కి టైమ్స్ 6 అవర్స్ టైం తీసుకుంటారు సాటర్డే పిల్లలకి మేడం ఇస్ యాక్చువల్లీ హాఫ్ అవర్ సాటర్డే ఈ యాక్టివిటీస్ లో పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉంటారు వెరీ గుడ్ 5 డేస్ ఇస్ వర్కింగ్ ఫ్రమ్ 9 to 5 విత్ టీ బ్రేక్ అండ్ లంచ్ బ్రేక్ సాటర్డే ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ సోషల్ యాక్టివిటీస్ దేర్ ఓన్ రిక్రియేషన్ సాటర్డే సండే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ దే హావ్ దేర్ ఫ్రీడమ్ అలా అయితే ఓకే అంతేకాకుండా ఇప్పుడు కేల్ యూనివర్సిటీ చాలా యూనివర్సిటీస్ ఈ రోజులో అందుబాటులో వచ్చాయి రకరకాల కోర్సులు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు లైక్ ఇప్పుడు మీరు కేల్ యూనివర్సిటీ లాగి సో ఏంటి ఎటువంటి తేడా ఉంది బయట యూనివర్సిటీకి మీ దగ్గర ఎందుకు మీ దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కేల్ యూనివర్సిటీ ఫుల్ఫిల్స్ వాట్ ఇట్ ప్రామిసెస్ ఐ కెన్ సే ఇన్ వన్ వర్డ్ వేర్ యూ హ్యావ్ ఎ వెరీ లెర్నర్డ్ మేనేజ్మెంట్ మా చైర్మన్ గారు అనుకోండి మా సెక్రటరీ మేడం అనుకోండి మా వైస్ చైర్మన్ గారు అనుకోండి దే ఆర్ హైలీ క్వాలిఫైడ్ దే నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఫైండ్ దట్ కేల్ యూనివర్సిటీ హ్యాస్ గ్రోన్ అప్ టు దిస్ స్టేజ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కమిట్మెంట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ కమిట్మెంట్ ఆఫ్ ది టాప్ అడ్మినిస్ట్రేషన్ కమిట్మెంట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ కమిట్మెంట్ ఇక్కడ ఏంటంటే ఒక బిలాంగింగ్నెస్ మేడం దిస్ యూనివర్సిటీ ఇస్ మైన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దిస్ యూనివర్సిటీ ఆ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ప్రతి ఎంప్లాయీకి ఉంటుంది మేడం 1500 employees, 20,000 students, 100 acres campus, huge infrastructure, huge facilities. It's not one day dream, madam. We have had a journey of 37, 38 years to come to this stage. Yes. మూర్తి గారు ఇంత ముందు మీరు చెప్తూ ఉన్నారు హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు మరి బీకామ్ హానర్స్ టీచ్ చేసే ఈ కోర్సు టీచ్ చేసే ఫ్యాకల్టీ వారి యొక్క క్వాలిఫికేషన్ ఏముంది యూజువల్లీ మేడం వి గివ్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎంకామ్ Then we also give emphasis to MPhil and PhD. And we also give importance to CA, ICWA. So, rakarakalaga diversification areas ni jime select cheskuntam. But because it's a UG program, we also are planning to have some PG programs also. So, UG program ki kavalsina strength ma faculty kunnadi. And almost all the faculty members are in the final stage of their doctoral submission. So, research jarugutundi, publications untai, counseling untundi. స్టడీస్ ఉంటుంది ఇన్ నట్షల్ మేడం మాకు సెమిస్టర్ ఎప్పుడు బిగిన్ అవుతుందో తెలీదు ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ వి డు నాట్ నో వెన్ ద సెమిస్టర్ బిగిన్స్ అండ్ వెన్ ద సెమిస్టర్ ఎండ్స్ అన్ని అన్ని చక్కగా సవ్యంగా టైమ్లీ విత్ టైం మేనేజ్మెంట్ అన్నది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మేడం వి లవ్ టు నాట్ టు వేస్ట్ ద టైం దట్స్ వాట్ వి ఆర్ బీయింగ్ టాట్ ఏ రంగంలోనైనా సక్సెస్ అవ్వాలంటే టైమింగ్స్ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మేడం yes కలర్ తో మాట్లాడదామండి హలో వెంకటరమణ గారు వెంకట స్వామి గారు మేడం ఓకే అండి మూర్తి గారు నమస్కారం అండి నమస్కారం చెప్పండి సార్ బిఏ జర్నలిజం గురించి అడ్మిషన్ కోర్ కాల్ చేశాం సార్ ఓకే బిఏ సార్ బిఏ సార్ బిఏ విత్ ఐఏఎస్ అండి బిఏ విత్ ఐఏఎస్ అండి We provide a course called BA with IAS. There is IAS coaching facilities. Right. Okay.
అలాగే ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ గురించి ఎన్ని ప్రత్యేకతలు చెప్తున్నారు కదా, మరి మీ దగ్గర చాలా మంది ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తున్నారు, స్టూడెంట్ మీ దగ్గర అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే అసలు యూనివర్సిటీ ఎక్కడుంది, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలియాలి కదా, దాని గురించి ఒకసారి వివరించండి. మాకు మేడం, వి హావ్ ఎ వెరీ ఓపెన్ వెబ్సైట్ www.kluniversity.in and every minute information is available on that, how to come to the campus, how to come to Vijayawada, how to meet the help desk people. There are different people who are round the clock working on this matter. So meeku advantage kashtam undadu madam, from entry of the gate nunchi telephone call varaku mem ee chotlo unnam, mem ela cherkovalante meeku complete information istam madam. Okay. We'll take care of that. Amayilaku elanti special facilities girls madam, we treat them with more precision and care because they are our responsibilities. Girls hostel madku campus lopate untundi. No girl is allowed to go out of the campus without the permission of the guardian or without the permission of the parents. Oka maaku phone aina raavali, lepte vaalla degi nunchi letter aina raavali. Rendodi evening 6 tarvata no girl is allowed to go out. Up to 5 o'clock and between 5 to 7 you can go for minor shopping, and most of the things are available within the campus madam. షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, స్టేషనరీస్, ఇది అది అన్ని మీ క్యాంపస్ లోపలే దొరుకుతాయి. అవసరం లేదు మేడం. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ టు గో, సండే వాళ్ళు దే టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది వార్డెన్ అండ్ ద సూపరింటెండెంట్ అండ్ దెన్ ఇన్ రిటర్న్ ద పేరెంట్స్ దే కాల్ టు ద వార్డెన్. సో గర్ల్స్ సెక్యూరిటీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. వీ డోంట్ అలౌ గర్ల్స్ టు స్టే అవుట్ సైడ్ అండ్ దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రామిస్ దట్ వీ మేక్ టు ద పేరెంట్స్ దట్ అమ్మాయిలు మాకు, వీ ట్రీట్ దెమ్ యాజ్ దేర్ ఓన్ కిడ్స్ అండ్ వీ పుట్ దెమ్ ఇన్ ద క్యాంపస్. That's our commitment. మీ పిల్ల ఎట్లా చదువుకోవడానికి వచ్చిందో కంప్లీట్ అయిన తర్వాత సేఫ్ మోడ్ లో మళ్ళీ మీ పిల్ల అట్లా. ఫైనల్లీ మూర్తి గారు, మనకి టైం అయిపోయింది, చాలా మంది వ్యూస్ చూస్తూ ఉన్నారు, మరి కేఎల్ యూనివర్సిటీలో బీకామ్ విత్ హానర్స్ కోర్స్ ప్రొవైడ్ చేశారు, ఏం సజెస్ట్ చేస్తారు? ఐ వుడ్ లైక్ టు సే మేడం, ఈ పీపుల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాడ్ రేస్. ఓన్లీ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫీల్డ్స్ మేడం. If people go on thinking of and concentrating on very specific courses, then I think the expansion growth on a channel limit aipothundi. BCom honors is a very good future platform for every student coming into the future. Thank you so much, Murthy. My pleasure, Andy. My pleasure. Thank you so much. Thank you. Yes. విన్నారు కదండి, డాక్టర్ ఇంజనీరింగే కాదు వివిధ రంగాలకు చెందిన కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి, వాటితో కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. బీకామ్ హానర్స్ కూడా ద బెస్ట్ కోర్స్ అని మూర్తిగా చెప్తున్నారు. ఇది వాటి స్టడీ టైం, చూస్తూనే ఉండండి టీమ్ 5.